హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ మమ్మ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఈ COVID-19 వల్ల స్టాక్ వాల్యూస్ ఏమైనా తగ్గుతున్నాయా? తగ్గితే ఒకవేళ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. లేదంటే అమరావతిలో కానీ తెలంగాణలో కానీ సైట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి అమ్మాయి తమ్నైల్తో సంబంధం లేకుండా ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? సంబంధం ఉందండి. ఎప్పుడు ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించటమేనా, లాంగ్ టైమ్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా ఆలోచించాల్సిన టైం వచ్చింది. అదే ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం. ఇదే విషయం గురించి 1 ఇయర్ నుంచి చాలామంది చెప్తున్నారు, కానీ చేసేదెంతమంది? కేసులు పెరుగుతుంటే ఒక 10 రోజులు లేదా 1 నెల రోజులు కషాయాలు తాగేసి, స్టీమ్ పట్టేసి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, సి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసేసుకుని కాస్త సిచ్యువేషన్ నార్మల్ అవగానే మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్. మరి ఈ 10 రోజులు లేదా 1 నెల రోజులు చేసిన దానికే ఇమ్యూనిటీ పెరిగిపోతుందా? అలా పెరిగిన ఇమ్యూనిటీ ఎన్ని రోజులు ఉంటుంది? అసలు ఇది కరెక్ట్ ప్రాసెసేనా? కరోనా వైరస్ చాలామందికి చాలా విషయాలు నేర్పించిందని కొన్ని ఫన్నీ వీడియోస్ చూసి నవ్వుకుంటున్నాం, కానీ నిజానికి ఇది ప్రపంచం మొత్తాన్ని సైరన్ మోగించి మరీ అలర్ట్ చేసిందండి. సెకండ్ వేవ్ అయినా థర్డ్ వేవ్ అయినా కరోనా అయినా లేదా ఇంకోటైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇమ్యూనిటీ పెంచుకోవడం అంటే మనం ప్రతిరోజు ఖచ్చితంగా చేయాల్సిన ముఖ్యమైన పని. సో ఈరోజు ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మనం రోజు ఏమేం పనులు చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మమ్మీస్ అందరినీ 2 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది మీ పిల్లలకు ఐస్ క్రీమ్ కానీ, కూల్ డ్రింక్ కానీ, చాక్లెట్ కానీ లేదా కేక్ కానీ ఇచ్చారో చెప్తారా? వీలైతే కామెంట్ సెక్షన్లో నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, మీలో ఎంతమంది మీ పిల్లలకు ఉసిరికాయ కానీ, మునగాకు జ్యూస్ కానీ లేదా మునగాకు సలాడ్ కానీ లేదా చ్యవన్ప్రాష్ కానీ, చ్యవన్ప్రాష్ అంటే మీకు తెలుసు కదా ఇమ్యూనిటీని పెంచే ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్, ఆ చ్యవన్ప్రాష్ కానీ లేదా తులసాకులు కానీ ఇచ్చారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసి చెప్పండి. చూస్తున్న అందరూ రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా నా క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చాలా ఈజీగా ఉంది కదా. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను అని. పిల్లలకి తెలియదండి వాళ్ళ బాడీకి ఏం కావాలి అనేది, కానీ మనకి తెలిసి ఇవ్వకపోతే లోపం మనదే అవుతుంది కదా. ఇంటిళ్ళ పాది ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ బాధ్యత మనదే. ఇప్పుడు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఏం చేయాలి అనేది పాయింట్స్ వైజ్ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, లేడీస్ బీ అలర్ట్. హెల్దీ ఫుడ్ చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. జంక్ ఫుడ్ ఓన్లీ వీక్లీ వన్స్ అని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి. హెల్దీ ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుందని వండి చూపించండి. ఇంట్లో ఏ ఏజ్ వారికి ఏం అవసరమో తెలుసుకుని మరీ పెట్టండి. పాయింట్ నెంబర్ 2, నైట్ డ్రింక్ టు బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ. ప్రతిరోజు పడుకునే ముందు వేడి వేడి పాలల్లో అశ్వగంధ పౌడర్ కానీ, గిలాయ్ పౌడర్ అంటే తిప్పతీగ చూర్ణం కానీ, ఇవి లేకపోతే కనీసం పసుపు కానీ వేసుకుని తాగాలి. పాలు తాగడం ఇష్టం లేని వారు హాట్ వాటర్లో అయినా తాగొచ్చు. ఇవి రోజు ఒక్కటే వాడకుండా ఒకరోజు అశ్వగంధ మిల్క్ తాగితే నెక్స్ట్ డే టర్మరిక్ మిల్క్, అలా మార్చుకుంటూ వాడండి. ఆయుర్వేదిక్ పౌడర్స్ వలన వేడి చేస్తుందనిపిస్తే ఆల్టర్నేట్ డేస్ తీసుకోండి. ఆల్రెడీ అశ్వగంధ మిల్క్ రెసిపీ ఎప్పుడో పోస్ట్ చేశాను, కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. పాయింట్ నెంబర్ 3, హెర్బల్ టీ. కనీసం 2 రోజులకు ఒకసారైనా ఏదో ఒక హెర్బల్ టీని తాగండి. అందులో తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం లేదా శొంఠి, జీలకర్ర, పుదీనా, నిమ్మరసం లాంటి హెర్బ్స్ అండ్ స్పైసెస్ని మార్చి మార్చి వేసుకోండి. పాయింట్ నెంబర్ 4, అవాయిడ్ ప్యాకేజ్డ్ అండ్ షుగరీ ఫుడ్స్. ఎక్కువ ప్రిజర్వేటివ్స్ అండ్ షుగర్స్ ఉన్న ఫుడ్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే మేలు చేయకపోయినా పర్లేదు, కానీ మనకు మనమే హాని చేసుకోకూడదు కదా అందుకు. పాయింట్ నెంబర్ 5, యూజ్ ఇమ్యూనిటీ బూస్టర్స్. ఆయుర్వేదంలోని చ్యవన్ప్రాష్ అని, సెప్టిలిన్ అని ఇలా చాలా రకాల ఇమ్యూనిటీ బూస్టర్స్ మనకు దొరుకుతున్నాయి. డాక్టర్ సలహా మేరకు ఏది ఎన్ని రోజులు వాడాలి, ఆ ప్యాక మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని తెలుసుకుని వాడండి. నాకు తెలిసినంత వరకు చ్యవన్ప్రాష్ అనేది పిల్లలకు పెద్దలకు బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్. పాయింట్ నెంబర్ 6, డ్రింక్ వార్మ్ వాటర్ డైలీ. కరోనా వైరస్ గురించి మాత్రమే కాదు, కానీ రోజు మనం రెగ్యులర్గా వార్మ్ వాటర్ని అంటే బాగా వేడిగా కాకుండా బాగా చల్లగా కాకుండా ఉన్న గోరువెచ్చని నీరుని తాగడం చాలా మంచిది. దీనివల్ల బాడీ డీటాక్స్ అవుతుంది.
ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ పేరుకుపోయి ఉంటాయో అప్పుడు మనం హెల్దీగా ఉండలేం కాబట్టి డీటాక్సిఫికేషన్ అనేది చాలా అవసరం. పాయింట్ నెంబర్ 7, డూ ఎక్సర్సైజ్ ఆర్ మెడిటేషన్. ప్రాణాయామం, మెడిటేషన్, ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వల్ల మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, అలాగే బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అండ్ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి యాక్టివ్గా అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 8, ఈట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ప్రస్తుత పరిస్థితుల్లో రా సలాడ్స్ తినడం అంత సేఫ్ కాదు, కానీ ఎక్కువ కూరగాయల్ని బాగా కుక్ చేసి తీసుకోవచ్చు, అలాగే సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఆమ్లా, రోజుకు ఒక ఉసిరికాయ తీసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఒక్క ఉసిరికాయలో 20 ఆరెంజెస్లో ఉన్నంత సి విటమిన్ ఉంటుంది, దానివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. సో ఇవేనండి నేను చెప్పాలనుకున్నవి. వీటిలో కంపల్సరీ రోజు అన్నీ తిని అన్నీ చేయమని కాదు, కానీ డైలీ చేయాల్సినవి డైలీ, వీక్లీ చేయాల్సినవి వీక్లీ, అలాగే చేసి ఆపాల్సినవి ఆపినా మళ్ళీ కొన్ని రోజులకి స్టార్ట్ చేయండి. ఏమండాయ్, ఒక చిన్న మాట, మీ అందరూ బాగుండాలని ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. నా డౌట్ ఏంటంటే మీ అందరూ తెలిసిన విషయాలు కూడా చేయకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అని. అందుకే ఒకసారి నేను కూడా చెప్దామని చెప్తున్నాను, అంతే. అంతేకాని పెద్ద పెద్ద డాక్టర్స్ కన్నా నాకు ఎక్కువ తెలుసనే కాదు, మీ అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ నాకుందని కాదు. అందరం కలిసి ఏ వైరస్తోనైనా పోరాడే ఆర్మీని మన కోసం మనమే తయారు చేసుకుందాం. రానున్న రోజులు చాలా బాగుంటాయి అనే పాజిటివ్ హోప్తో, ముఖం మీద చిరునవ్వుతో ఈ గడ్డు కాలాన్ని దాటేద్దాం. అప్పటి వరకు స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే పాజిటివ్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.